వైసీపీ అధ్యక్షుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబంలో విభేదాలు రచ్చగెక్కబోతున్నాయా? జగన్ సీఎం పీఠంపై కూర్చోవడానికి కారణమైన కుటుంబాన్ని ఆయన దూరంగా పెడుతున్నారా? అన్న అధికారంలోకి రావడానికి ఉమ్మడి రాష్ట్రమంతటా పాదయాత్ర చేసిన చెల్లెల సహకారాన్ని జగన్ మోహన్ రెడ్డి మర్చిపోయారా? అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి ఆ తర్వాత దూరం పెట్టారా? వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన షర్మిల నిర్ణయం తాజా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? షర్మిల, కొత్త పార్టీ నిర్ణయం అలాగే జగన్ కుటుంబంలో విభేదాలపై మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి రఫీ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే రఫీ గారు. నమస్తే. చెప్పండి షర్మిల, పార్టీ పెట్టాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు, ఫిబ్రవరి 9న ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు, తల్లి సపోర్ట్ కూడా తనకే ఉండబోతోంది అంటున్నారు. సో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇంత నిర్ణయం షర్మిల ఎందుకు తీసుకున్నారని భావిస్తున్నారు? మీ విశ్లేషణ ఏంటి? అదే, ఈ విషయం గత 4 రోజుల క్రితమే బయటికి వచ్చిందండి. బయటికి వచ్చిన సందర్భంలో అది నిన్న ఆర్కే వీకెండ్ లో చాలా స్పష్టంగా చాలా లెంతీగా ఈ విషయం మీద రాశారు, టీవీలో కూడా వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి దానికి అర్థం పట్టింది ఇప్పుడు షర్మిలమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం. ఆయన ఎవరిని కూడా నమ్మడు. ఆయన స్వార్థం తప్పితే ఇతరుల గురించి ఆయన పట్టించుకోడు, కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరైనా. ఇప్పుడు ఆయన ఏదైనా కారణం చేత రేపు తీర్పు ఏదైనా ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఆయన మీద ఉన్నటువంటి కేసుల మీద ముఖ్యమంత్రిగా వాళ్ళ భార్యని భారతిని పెట్టాలనేది ఆయన మనసులో ఉన్నటువంటి కోరిక. అదే షర్మిల గనక రాజ్యసభ సీట్ ఇస్తే ఆమె రాజశేఖర రెడ్డి కుమార్తెగా నాకు ఆ సీఎం పదవి ఇవ్వమని చెప్పి అడిగేటువంటి ఇది ఉంటుందనేటువంటి దాని మీద ఆమెని దూరంగా పెట్టడం జరిగింది. అది ఇది ప్రధానమైనటువంటి వాస్తవం. ఏ కారణం చేతైనా సరే నేను ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తే అది నా భార్య ఉండాలి. లాలూ ప్రసాద్ రబ్బిడి దేవిని పెట్టుకుని నడిపినట్టుగా నేను జైలు నుండి నడుపుకోవాలనేటువంటి దాని మీద. అయితే ఇవాళ షర్మిల గారు పార్టీ పెట్టడాన్ని వెల్కమ్ చేస్తాం. అయితే ఆమె ఒక తెలంగాణకి ఎందుకు పరిమితం అవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆమె నిజంగా రాజశేఖర్ రెడ్డి ఆశయాలకి ఆమె కట్టుబడి ఉంటే వాళ్ళ అన్న పాలనతో రాజశేఖర్ రెడ్డి ఆశయాలు ఇక్కడ అమలు జరపట్లేదు అనేది వాస్తవం. అది వైఎస్ఆర్ పాలనకి భిన్నమైనటువంటి పాలన, ఇక్కడ ప్రజాకంటక పాలన జరుగుతుంది కాబట్టి ఆమె ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి పెట్టాలి. అక్కడ ఒక చోట పెట్టడం అంటే దీంట్లో కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి తోపు ఇచ్చి ఆయన దారికి అడ్డు రాకుండా నేనేదో నా తండ్రి లెగసీని వాడుకొని తెలంగాణలో ముందుకెళ్దామని చెప్పేసి ఆమె అనుకుంటుంది. అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. తెలంగాణలో ఆమె పార్టీ పెట్టి ఆమె గెలిచి ముఖ్యమంత్రి అవ్వటం అనేది అది అసాధ్యమైనటువంటి విషయం. అంటే రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్ లో చలామణి అవుతున్న చాలా మంది కూడా రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారు. వారి సపోర్ట్ ఉంది, ఇప్పటికే వారితో మాట్లాడారు షర్మిల, వారి సలహాలు కూడా ఈ నిర్ణయంలో భాగంగా ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ విధంగా ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు ఆమె పార్టీ పెడితే వాళ్లే కాకుండా కొత్త వాళ్ళు కూడా రావచ్చు, కానీ అధికారానికి వచ్చేంత పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ చాలా ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఏమైనా నాలుగో పార్టీ అవుతుంది, కానీ అధికారానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆమె నిజంగా నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత మీద మీకు నమ్మకం లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే చేయండి. మీరు ఆంధ్రప్రదేశ్ లోనే మీరు చెప్పండి. మీరు గత ఎన్నికల్లో మీరు పర్యటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఇదే విజయమ్మ గారు, ఇదే షర్మిల గారు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసి అసలు ఆమె ఏం చెప్పారంటే రాజధానిలో అమరావతిలో ఒక్క ఇటుక ఎత్తలేదని చెప్పేసి ఆమె ఆరోపణ చేశారు. కానీ వాస్తవం అది అబద్ధం. ఆయన వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతి మీద ఏం చేశాడో ఎలా చెప్తాడో ప్రజలు ఇవాళ 400 రోజులు దాటి ఉద్యమం చేస్తా ఉన్నారు. అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. ఆ పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది, దీన్ని సవాల్ చేయాలామా? ఆమె రాజకీయ భవిష్యత్తు కోసం తెలంగాణలో పెట్టుకోవటం అనేది అది ఆమె స్వార్థానికి సంబంధించిన అంశము. ఆమె జగనన్న బాణం అని చెప్పినప్పుడు ఇవాళ ఏమవుతుంది, అది రివర్స్ అవుతుంది. రాజశేఖర రెడ్డి కుమారుడికి ఆ బాణం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అది రివర్స్ పాలన కోరుకుంటున్నారు కాబట్టి ఆ బాణం కూడా తనకి రివర్స్ అయింది.
అది రాశారు మనమ చెప్పనో మాట తప్పునో అని ఏదైతే చెప్తాడో జగన్మోహన్ రెడ్డి గారు అది అబద్ధం అని చెప్పి ఈమె పార్టీ పెట్టినట్టుగా రుజువు అవుతుంది నేనేమంటున్నానంటే మీరు వాస్తవాల్లోకి రండి మీరు తెలంగాణలో ఇది కాదు ఇప్పుడు మీకు రాష్ట్రం ఇవ్వలేదు మీకు నష్టం జరిగింది మీరు ముఖ్యమంత్రిగా పోటీకి వస్తారని అది కాదు మీకు క్రిస్టియన్ సంస్థల నుండి విదేశాల నుంచి డబ్బులు రావాలి దాన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆపేసింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి క్లియర్ చేయట్లేదు ఈ మీకు ఉన్నటువంటి అంశాలు ఇది ఒక మీకున్నటువంటి మీ కుటుంబానికి భర్తగా మీకున్నటువంటి అంశాలు అలాగే రాజశేఖర రెడ్డి హయాంలో సమకూర్చినటువంటి ఆస్తుల్లో కూడా ఆయన మీకు వాటా ఇవ్వట్లేదు అనేది మీకున్నటువంటిది మీకున్నటువంటి స్వార్థమైనటువంటి విషయాలకి మీరు మళ్ళీ రాజశేఖర రెడ్డిని వాడు కూడా పార్టీ పెడతారు పెట్టండి మీకేమి పెట్టే హక్కు లేదని మేము మనం వెల్కమ్ చేస్తాం ఓవరాల్ గా పెట్టేదేదో ఏపీలోనే పెడితే సరిపోతుందంటారా అది అంతే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి పాలన గురించి ఆయన పేరు గురించి చెప్పే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని విస్మరించి ప్రజాకంటక పాలన నడుపుతున్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టి నిజమైన రాజశేఖర రెడ్డి వారసురాలుగా నేను ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ బాధలు పడతా ఉన్నారు ఇక్కడ అప్పుల కుప్పైపోయి ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి మీరు కనుక చెప్పుంటే అది చాలా మంది అందరూ స్వాగతిస్తారు ఈ స్వార్థం కోసం మీకు ఉన్నటువంటి ఆస్తుల కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీకు ఉన్నటువంటి విదేశాల నుండి వచ్చేటువంటి డబ్బుల కోసం మీరు ఈయన ఈయన జగన్మోహన్ రెడ్డి సహకరించట్లేదు అని చెప్పే యాంగిల్ లో మీరు తెలంగాణకు పరిమితం అయ్యి మీరేదో మీ రాజకీయ కార్యక్రమం చేస్తున్నారు మీ పార్టీ పెట్టుకోవచ్చు కొంతమంది దాంట్లో చేరొచ్చు అంటే అలాగని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి లాగా అక్కడ రాజశేఖర రెడ్డి పేరు ఉపయోగించుకొని మీరు అధికారంలో రావడం అనేది కల్లాది ఓకే రఫీ గారు నాలుగో పార్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నందుకు.